फ्रेंड्स नेनु मी उमा महेश वेलकम टू मई यूट्यूब चैनल उमा महेश इलेक्ट्रिकल्स मैं तेलुसुकुने टॉपिक एंटंटे ऑलरेडी थंबनेल चूसे उंटारु कदा ओकेना वीडियो लोकि वेल्ले मुंदु ना चिन्न माट एंटंटे नन्नु इप्पटिवरकु यूट्यूब लो एला सपोर्ट चेसारो अलागे फेसबुक इंस्टाग्राम लो कूडा नन्नु फॉलो चेसि सपोर्ट चेस्तारनि अनुकुंटुन्नानु ఒకవేళ మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను అన్నమాట ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను ఫేస్బుక్ లింక్ ఇచ్చాను అక్కడికి వెళ్ళి నన్ను ఫాలో అవ్వచ్చు ఒక దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటి క్రియేట్ చేశాను ఆ టెలిగ్రామ్ ఛానల్లో మనకి ఏంటంటే బడ్జెట్లో ఎలక్ట్రికల్ హోమ్ అప్లయన్సెస్ అన్నీ ఉంటాయి కదా దాంట్లో మంచి క్వాలిటీ ఏమేమి క్వాలిటీ అదే ఏ కంపెనీలో ఏ క్వాలిటీ బాగుంటాయి ఇవన్నీ కూడా మనం టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ సండేసే మీకు మంచి మంచి లింక్స్ అన్నీ షేర్ చేస్తూ ఉంటానండి ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే బడ్జెట్లో నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయితే మీకు ఎవ్రీ సండే అప్డేట్స్ వస్తూ ఉంటాయి అవి ఆ అప్డేట్స్ నుంచి మీరు కొనుక్కోవచ్చు మీకు నచ్చింది ఫ్యాన్స్ కానీ మిక్సీస్ కానీ గ్రైండర్స్ కానీ అలాగే నేను అన్బాక్సింగ్ చేసి ఏది బెటర్ ఏది మంచిది అన్నది కూడా నేను ఇక్కడ నుండి మీకు సజెస్ట్ చేస్తూ ఉంటాను దాని ద్వారా కూడా మీరు కొనుక్కోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో ఈరోజు మన వీడియో ఏంటంటే మిక్సీ కప్లర్స్ ఉంటాయి కదా కొంతమంది ఫ్లవర్స్ అంటారు రెగ్యులర్గా ఏ వెళ్తాయి ఏ కంపెనీకి ఏ మోడల్స్ ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో ఇప్పుడు కనిపిస్తున్న ఈ కప్లర్స్ అన్నీ మనకి ఏంటంటే ప్రతి మిక్సీకి ఇప్పుడు వచ్చే ప్రజెంట్ ఉన్న కంపెనీస్లో ప్రతి మిక్సీకి ఈ కంపల్సరీగా వాడే మిక్సీస్ మాట అంటే ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి రేర్గా వాడతాయి మాట అవి అంత తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు మనకి ఎందుకంటే ఇవన్నీ ఒక లక్షల్లో అంటే అది ఒకటో రెండో వెళ్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ దేనికి పెడతారో ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి ఇవేమో జంబో కప్లర్స్ అంటారు మాట ఇవి జంబో కప్లర్స్ ఇది మిక్సీకేమో ప్రెసింగ్ ఉంటుంది మాట ప్రెసింగ్ని ఇదేమో థ్రెడ్డింగ్ ఉంటుంది జార్కి అంటే ఇది మిక్సీకి వస్తుంది అన్నమాట ఇదేమో జార్కి వస్తుంది ఇవి కమర్షియల్ మిక్సీలకు వాడతా అన్నమాట అంటే పెద్ద సైజ్ ఉంటాయి ఇవి ఈ జంబో కప్లర్స్ అంటారు ఫోర్ కట్ అంటారు అన్నమాట అంటే ఫోర్ ఉన్నాయి కదా ఇవి ఇది ఫోర్ కట్ అంటారు ఈ జంబో కప్లర్స్ అన్నమాట ఇవి ఈ రెండుని అంటే కమర్షియల్ మిక్సీస్కి వస్తాయి ఓకేనా ఇదేమో మిక్సీ ఈ లోపల ఐరన్ రింగ్ అది వచ్చి ఉంటుంది అన్నమాట వచ్చినది ఏంటంటే ఇది మిక్సీకి సెట్ అవుతుంది ఇది వెనకాల థ్రెడ్డింగ్ ఉంటుంది ఈ థ్రెడ్డింగ్ అన్నది ఏంటంటే మనకి జార్స్ సెట్ అవుతుంది అన్నమాట షాప్స్కి ఓకేనా ఈ రెండిటి గురించి తెలుసుకున్నారు తర్వాత ఈ ఇంకా ఎప్పుడు ప్రతి మిక్సీకి అంటే ప్రతి దగ్గర నుండి చాలా మిక్సీస్కి ఇయే వస్తాయి కప్లర్స్ ఈ కప్లర్స్ ఏంటంటే క్వాలిటీ బట్టి డివైడ్ అయ్యి ఉంటాయి అన్నమాట ఈ బ్లాక్ అన్నది తక్కువ క్వాలిటీ ఈ వైట్ అన్నది మీడియం క్వాలిటీ ఈ అంటే కొద్దిగా ఐవరీ టైప్లో కలర్లో వస్తుంది ఇది హెవీ మాట కప్లర్స్ ఇది లోపల ఐరన్ రింగ్ కూడా వచ్చి ఉంటుంది కనబడుతుంది కదా చూడండి లోపల ఐరన్ రింగ్ కూడా వచ్చి ఉన్నది ఈ కప్లర్ ఏంటంటే కొద్దిగా హెవీగా ఉంటుంది ఇవే మ్యాక్సిమం జ్యూస్ షాప్ వాళ్ళు వీళ్ళే ఎక్కువ వాడతారన్నమాట అంటే ప్రీతికి ఎక్కువ ఇయే కప్లర్స్ వేస్తారు ఈ మామూలు మనకి బయట దొరికే లోకల్ మిక్సీస్ ఉంటాయి కదా ఆర్డినరీ మిక్సీస్ ఆ మిక్సీస్కి ఈ ఫ్లవర్స్ వేస్తారన్నమాట వీటిలోనే సేమ్ ప్రెసింగ్ ఉంటాయి థ్రెడ్డింగ్ ఉంటాయి అన్నమాట ఈ క్వాలిటీలో చూడండి మనకి ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీలో మనకి ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట ఇవి ఓకేనా వీటి గురించి కూడా తెలుసుకున్నాం ఇప్పుడు తర్వాత మన ఇవి కొద్దిగా అంటే ఇప్పుడు మన కాకినాడలో అయితే ఈ రన్నింగ్లోనే ఉన్నాయి ఎందుకంటే చాలా మిక్సీలు కూడా ఇవి వస్తున్నాయి ఈ విడియం కంపెనీ అన్నమాట ఈ ప్రెసింగ్ థ్రెడ్డింగ్ రెండు ఉంటాయి సెట్ అవుతాయి అన్నమాట ఇలాగా ఇదేమో జార్కి వస్తుంది ఇదేమో మిక్సీకి వస్తుంది ఓకేనా ఫ్రెండ్ తర్వాత మళ్ళీ వచ్చేవి ఈ బటర్ఫ్లై అన్నమాట బటర్ఫ్లై అనేది రెగ్యులర్ వాటి కింద ఈ పోల్చుకుంటే ఇవి సిక్స్ కట్ వస్తాయి బటర్ఫ్లై ఎప్పుడు సిక్స్ కట్ వస్తుంది అన్నమాట అది మ్యానుఫ్యాక్చరింగ్ అంతానే డిఫరెంట్ ఈ మళ్ళీ ఈ సిక్స్ కట్లోని ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ రెగ్యులర్ థ్రెడ్లో ఉండదు లావుగా ఉంటుంది అన్నమాట దానివల్ల ఓన్లీ బటర్ఫ్లై షాఫ్ట్గా అయితేనే ఈ కప్లర్ సెట్ అవుతుంది ఈ సిక్స్ కట్ మన వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళు కదా అందుకు ఆర్డినరీగా బయట లోకల్ జార్లకు కూడా సిక్స్ కట్ వేయచ్చు అని చెప్పి ఈ మామూలు థ్రెడ్డింగ్తో
బటర్ఫ్లై కప్లర్ తయారు చేశారన్నమాట ఇది. ఈ ప్రెసింగ్ ఏదైనా ఒకటే ఈ థ్రెడ్డింగ్ అనేసరికి టూ టైప్స్ వస్తాయన్నమాట. ఇది తెలుసుకోవడం ఎలాగా అంటే బటర్ఫ్లై కప్లర్కి ఇది కొద్దిగా ఎత్తుగా ఉంటుంది. ఇది ఉంది కదా, ఇది కొద్దిగా ఎత్తుగా ఉంటుంది. ఇది బటర్ఫ్లై. ఈ ప్లెయిన్గా ఉన్నది చూడండి, ఈ ప్లెయిన్గా ఉన్నదన్నమాట ఆర్డినరీ అన్నమాట, అంటే రెగ్యులర్ థ్రెడ్ ఇది. ఇది బటర్ఫ్లై ఒరిజినల్ థ్రెడ్ ఎందుకంటే బయట పైకి బొడుపులో వచ్చి ఉన్నది చూడండి, ఇది బటర్ఫ్లై ఒరిజినల్ థ్రెడ్ అన్నమాట. ఇది ప్లెయిన్గా ఉన్నది మామూలు ఆర్డినరీ. ఓకే, దీని గురించి కూడా తెలుసుకున్నాం. తర్వాత ఈ రబ్బర్ కప్లర్స్ కూడా మ్యాక్సిమం చాలా వరకు వెళ్తూ ఉంటాయి. ఇవి ఇది లో థ్రెడ్ వస్తుంది, చాలా మిక్సీలకు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే చాలా రే అంటే ఇవి కూడా మ్యాక్సిమం తగ్గిపోతున్నాయి. ఓకేనా. తర్వాత ఈ కప్లర్, ఈ కప్లర్ ఏంటంటే సుజాతకు వస్తుంది అన్నమాట. ఇది కొద్దిగా ప్లెయిన్గా వస్తుంది, అంటే విత్ తక్కువ వచ్చి ఉంటుంది అన్నమాట. ఇది ఏంటంటే విత్ తక్కువ వచ్చి ఉంటుంది. ఈ విత్ చూడండి, సుజాతకి ఏంటంటే కొద్ది పలచగా ఉంటుంది, కానీ ఇది మా స్ట్రాంగ్ కప్లర్ అన్నమాట. ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కప్లర్. ఓకే, ఇది సుమిత్ ఓల్డ్ అక్కడక్కడక్కడ కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లో సుమిత్ మిక్సీస్ వచ్చినప్పుడు ఈ వాడేవారు అన్నమాట ఈ రబ్బర్ కప్లర్స్. ఇవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. మ్యాక్సిమం ఇవి ఎవరి దగ్గరకైనా వచ్చాయంటే ఏం చేస్తారంటే ఇవి తీసేసి మన రెగ్యులర్గా ఉన్నాయి కదా ఈ టైప్ ప్రెసింగ్ థ్రెడ్డింగ్ ఈ రేట్ ఎక్కువ అని అది రబ్బర్ టైపు ఇది సుమిత్ రేట్ ఎక్కువ అని చెప్పేసి ఇవి వేసేస్తాం అన్నమాట మ్యాక్సిమం ఇది తీసేసి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి పాన్సోనిక్ అన్నమాట. ఇది సార్ హైలైట్ అండి. పాన్సోనిక్ మిక్సీ ఎంత బాగుంటుందంటే మోటార్ అసలు కంప్లైంటే రాదు మ్యాక్సిమం నాకు తెలిసి వచ్చి, పోతే ఈ జారీ ఇయే ఎక్కువ కంప్లైంట్ వస్తూ ఉంటాయి, ఇయే ఎక్కువ పోతూ ఉంటాయి. పాన్సోనిక్ మిక్సీల్లో నాకు ఫస్ట్ అనిపించేది ఇయే. అంత క్వాలిటీగా అంత మంచి డిజైన్తో ఇచ్చింది, ఇదేమో ప్లాస్టిక్ ఇచ్చాడు. ఇది ఇంకా చెప్పక్కర్లేదు, అసలు పోనే పోదు. ఈ జార్లీ మాత్రం ఎప్పుడు ఇవి పోతూ ఉంటాయి కంటిన్యూస్ మాట ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఈ వీడియోలో మీరు ఎలక్ట్రిషన్స్ అయ్యి ఉంటే మీకు షాప్ ఉన్నదనుకోండి, ఇవి తెచ్చుకొని స్టాక్ పెట్టుకోండి కంపల్సరీగా. ఎందుకంటే కంపల్సరీగా ఇవన్నీ రన్నింగ్ మెటీరియల్ అన్నమాట. ఇప్పుడు నేను చూపించిన కప్లర్స్ అన్నీ, ఈ పాన్సోనిక్ అన్నది ఒకటి మాత్రం, ఈ ఒక మూడో నాలుగో పీసులు పెట్టుకోండి. ఎందుకంటే కంపల్సరీగా ఏదో టైంలో ఈ చేయాల్సి వస్తుంది, ఇది అరిగిపోయి వస్తుంది. ఈ కప్లర్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి, ఎందుకంటే రేట్ ఎక్కువ అని చెప్పేసి తేకుండా మర్చిపోకండి. ఎందుకంటే ఇవి కంపల్సరీగా ఎక్కువ వెళ్తాయి, ఎందుకంటే మార్కెట్లో పాన్సోనిక్ చాలా బాగా యూజ్ చేస్తారు, ఎందుకంటే మోటార్ కంప్లైంట్ రాదని. ఓన్లీ జార్స్ మాత్రం కంప్లైంట్ వస్తాయి, అవి కూడా ఇయే పోతూ ఉంటాయి ఎక్కువ. ఓకేనా, ఇవి తెచ్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేనే ఒక 200 నుండి 300 వరకు నెలకి వేస్తూ ఉంటాను ఈ పీసులు, కంపల్సరీగా ఇవి మాత్రం ఎక్కువ వెళ్తాయి. ఇవన్నీ తెలిసినాయి కదా. ఇంకా ఈ 4 కట్ కప్లర్లు అన్నది రెగ్యులర్ రన్నింగ్ మాట. ఇంకా ఈ 100 200 వేయచ్చు, ఇంకా అంతకు మించి మాట మనం చెప్పలేం. ఎందుకంటే కంటిన్యూస్ యూసెస్ కాబట్టి మిక్సీస్ అనేవి కంపల్సరీగా పోతూ ఉంటాయి, ఇవి కంపల్సరీగా మెయింటైన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.